అమరావతి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి మహమ్మద్ షబీర్ అలీ విలేకరుల సమావేశం నిర్వహించారు. విలేకరుల సమావేశంలో మహమ్మద్ షబీర్ అలీ మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్ లిస్టులో భారీ అవకతవకలు కావడం జరిగిందని, ఈ విషయంపై ఎన్నికల కమిషనర్కు మరియు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడం జరిగింది. 37వ వార్డులో అరకల రాజు పేరు 3 సార్లు ఉందని, రాధాకృష్ణ లాడ్జ్ కింద గల పాన్ షాపుల్లో 27 బోగస్ ఓట్లు ఉన్నాయని, 40 వార్డులో 10 ఓట్లు అదనంగా ఉన్నాయని అన్నారు. దోమకొండ గ్రామానికి 4 పేర్లు ఉన్నాయని అన్నారు. ఓటర్ గుర్తింపు విషయంలో ఇంత అవకతవకలు జరిగిన ఎన్నికల కమిషనర్ ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు. మున్సిపల్ వార్డులో కాంగ్రెస్ పార్టీకి 30 సీట్లు వస్తాయని, మున్సిపల్ కార్యాలయం పైన జెండా ఎగరవేయడం ఖాయమన్నారు. నరేష్ ఉన్నాడు, శ్రీనివాస్ ఉన్నాడు, లింగం ఉన్నాడు, అంతా నిత్యుల హెసపూరే. నిత్యుల నరేష్, నిత్యుల శ్రీనివాస్, నిత్యుల లింగం, నిత్యుల రాజేంద్ర, నిత్యుల రెండోది దాంట్లో ఒక రాధాకృష్ణ వార్డులో 37 ఓట్స్ ఉన్నాయి ఈ రాధాకృష్ణ లాడ్జ్లో. ఒక లాడ్జ్లో 37 ఓట్స్, అది రెసిడెన్సే కాదు, అది లాడ్జ్. అది లాడ్జ్ లాడ్జ్లో ఒక సెట్ ఉంటారు. ఎలక్షన్స్ ఈరోజు చివరి క్యాండిడేట్కు చివరి రోజు. ఈ 4 దినాల నుంచి క్యాంపెయినింగ్ చేసిన 49 వార్డ్స్లో కాంగ్రెస్ పార్టీ 48 వార్డు పోటీలో ఉంది. చాలా గట్టి పోటీ ఇస్తున్నాము. పోటీ కాకుండా 2/3 సీట్స్ కాంగ్రెస్ గెలవబోతుంది. టీఆర్ఎస్ పెన్షన్స్ మరియు రేషన్ కార్డ్స్, మీరు కాంగ్రెస్కి ఓట్ చేస్తే పెన్షన్ కట్ చేస్తాం, రేషన్ కట్ చేస్తామని మనకు ఎంతో థ్రెడ్ చేస్తున్నారు, ప్రజలకు థ్రెడ్ చేస్తున్నారు. వ్యాపారస్తులకు టెలిఫోన్ చేసి, నువ్వు టీఆర్ఎస్ తప్ప ఏ పార్టీకి వెళ్ళినా తిరిగితే మీ దుకాణాల మీద జిఎస్టీ లేకుంటే ఇన్కమ్ ట్యాక్స్ పంపుతాము, రకరకాల వాళ్ళకు తోసిన తిరిగా రకరకాలతో ఇబ్బందులు పెడుతున్నారు. ఇన్ని ఇబ్బందుల తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ నాట్ లెస్ దెన్ 35 సీట్ పైన మేము గెలుస్తున్నాం. లేకుంటే వీళ్ళ డిపాజిట్ కూడా రాకపోతుంది. వీళ్ళు ఇంతగా డబ్బు, థ్రెడ్డింగ్, లిక్కర్, పైసా, అసలు ఎలక్షన్ కమిషన్ యాడ ఉంది అని తెలుస్తుంది నాకు. ఎలక్షన్ కమిషన్ లేదు, పోలీసు లేదు, ఏది లేదు, వాళ్ళకి అన్నీ ఫ్రీ. అంటే తెలంగాణ అంటే టీఆర్ఎస్లో జైన్ ఉన్న వాళ్ళకే తెలంగాణ, మిగిలిన వాళ్ళంతా తెలంగాణ ద్రోహులా? నేను మూడు ద్వారా ప్రశ్నిస్తున్నా కేసీఆర్ గారు, ఇది మంచిది కాదు. ఎలక్షన్లు అన్ని తెలంగాణ బిడ్డలే, అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణకు పోరాడిన వాళ్ళే, వాళ్ళకు కూడా హక్కు ఉన్నది. కానీ మీ పార్టీలో తెలంగాణ ద్రోహుడు వచ్చినా వాడు గంగలో స్నానం చేసి లంచోడైపోతాడు. దొంగ లంగ అందరు మీ పార్టీలనే. తెలంగాణ గురించి మంచిగా పోరాడినడు వారు ఇప్పుడు మీ దృష్టిలో ద్రోహుడు ఉన్నాడు, వాళ్ళకి ఎట్టి పరిస్థితులు పడగొట్టాల. ఈ సాంప్రదాయం మంచిది కాదు, కానీ ప్రజలు సహించారు. కామారెడ్డి ప్రజలు బుద్ధి చెప్పేటందుకు తయారున్నారు. ఇంకోటి ఓటర్ లిస్ట్ కూడా